గౌరవనీయులు మన ముఖ్య అతిథి మరి సోదరులు యువ నాయకులైనటువంటి తారక రామారావు గారికి అదే విధంగా రాష్ట్ర హోం శాఖ మాచులు పెద్దలు మైమూన్ అలీ బాయ్ గారికి గౌరవ మంత్రివర్యులు మల్లారెడ్డి గారికి మీ అందరి గౌరవ శాసనసభ్యులు మాజీ మంత్రివర్యులు దానం నాగేందర్ గారు అదే విధంగా గౌరవ పార్లమెంట్ సభ్యులు అన్న రంజిత్ రెడ్డి అన్న గారు శాసన మండలి సభ్యులు ఏకే మల్లేశమన్న గారు గౌరవ శాసనసభ్యులు వివేక్ గారు ముఠా గోపాల్ గారు గ్రేటర్ హైదరాబాద్ మేయర్ గారు మరి బొంతు రామోన్ గారు అదేవిధంగా ముఠా గోపాల్ గారికి మీ అందరి అభిమాన నాయకులు గౌరవ శాసనసభ్యుడు మాగంటి గోపినాథ్ గారికి అదే విధంగా డిప్యూటీ మేయర్ బాబా పసిద్దిన్ గారికి మీ కార్పొరేటర్ సిఎన్ రెడ్డి గారు అదేవిధంగా ఈసుగూడ కార్పొరేటర్ వెంగళరావు నగర్ కార్పొరేటర్ గారికి గౌరవ చీఫ్ సెక్రటరీ గారు సోమేష్ కుమార్ గారికి అదేవిధంగా మున్సిపల్ ప్రిన్సిపల్ సెక్రటరీ గారు అరవింద్ కుమార్ గారు వాటర్ వర్క్స్ ఎండి దాన కిషోర్ గారికి వారి యొక్క సిబ్బందికి జిహెచ్ఎంసీ అధికారులకందరికీ మరి వేదిక మీద ఉన్నటువంటి అధిరథ మహారథులకందరికీ మరి నమస్కారాలు. ఈరోజు ఒక బ్రహ్మాండమైనటువంటి కార్యక్రమం ఈ యొక్క బోరబండ ఈసుగూడ ప్రాంతంలో ఈ రాయమత్ నగర్ ప్రాంతంలో ఒక బ్రహ్మాండమైనటువంటి కార్యక్రమాన్ని మరి గ్రేటర్ హైదరాబాద్ ప్రజలకు అందించడానికి మన యువ నాయకులు కేటీఆర్ గారు ఇక్కడికి రావడం జరిగింది. టీఆర్ఎస్ పార్టీ మరి గౌరవ మన ముఖ్యమంత్రి గారు ఏదన్నా ప్రజలకు మాట ఇచ్చిండ్రంటే దాన్ని తూచా తప్పకుండా నెరవేర్చడమే ఈ ప్రభుత్వం యొక్క లక్ష్యం. ఆ రోజు నిజాం కాలేజ్ గ్రౌండ్లో ఎన్నికల ముందు మరి పేద మధ్యతరగతి కుటుంబాలకు మరి మంచినీటి భారం బిల్లు భారం పడద్దని ఫ్రీగా ఇస్తామని చెప్పి ఆ రోజు హామీ ఇవ్వడం జరిగింది. ఆ కళ సాకారం చేయడానికి ఈ యొక్క ప్రాంతం నుంచే మన తారక రామారావు గారు లాంచ్ చేస్తా ఉన్నారు. ఎందుకంటే రాజకీయాలలో ప్రభుత్వాలలో అనేకమైనటువంటి ఎన్నికలలో మేనిఫెస్టోలు కానీ వాగ్దానాలు కానీ చాలా మంది చేస్తారు, కానీ ఇప్పటి వరకు చెప్పింది మరి చేసి చూపించే అంతటువంటి ఘనత ఈ ప్రభుత్వానికి దక్కుతుందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు చాలా మంది ఎన్నికలలో చాలా అంశాలు మాట్లాడినరు. కొత్త పిచ్చపోడు పొద్దుగదన్నట్టు కొంతమంది అవాకులు చెవాకులు కూడా పేలుతా ఉన్నారు. ఆ రోజు కూడా అనేకమైనటువంటి మేనిఫెస్టోలలో చెప్పినరు. నేను ఈసారి ఈ సందర్భంగా అడిగేది మీకు ధైర్యం ఉంటే మాలాగా చేసి చూపించాలని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో అనేకమైనటువంటి కార్యక్రమాలు జరిగినాయి. ఈ గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఈరోజు పెన్షన్లు 2000 రూపాయలు కానివ్వండి, కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ కానివ్వండి, గర్భిణీ స్త్రీలకు ఆర్థిక సాయం కానివ్వండి, దాంతోపాటు మన మున్సిపల్ మినిస్టర్ గారి ఆధ్వర్యంలో ఈరోజు రోడ్డు కనెక్టివిటీ కానివ్వండి, అండర్ పాసులు కానివ్వండి, సివరేజ్ కానివ్వండి, ఈ విధంగా పార్కులు తీసుకున్నా ఫుట్పాత్లు తీసుకున్నా అనేకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు మన కేటీఆర్ గారి ఆధ్వర్యంలో జరిగినటువంటివి కూడా మన కళ్ళకు కనిపించినట్టు ఎక్కడ చూసినా కానీ స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈరోజు టీఆర్ఎస్ పార్టీగా ప్రభుత్వంగా అనేకమైనటువంటి కార్యక్రమాలు ఈరోజు వెనుకబడిన తరగతులు కానివ్వండి, ఎస్సీబీసీ మైనారిటీల కోసం కానివ్వండి, అందరినీ అక్కున చేర్చుకొని అనేకమైనటువంటి కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ఈరోజు పండుగలు కూడా ప్రభుత్వం ఏం చేసింది, ఈరోజు మాంకాళి జాతర వచ్చినా అదేవిధంగా రంజాన్ వచ్చినా క్రిస్మస్ వచ్చినా కానీ మరి ప్రభుత్వమే ఆ కార్యక్రమాలని ఈ దేశ చరిత్రలో మనం ఎప్పుడు చూడలే.
రాయమత్న గారు బోడబండ ఈ ప్రాంతాలలో మాంకాళి జాతర కూడా బ్రహ్మాండంగా చేస్తారు. ప్రతి గల్లీలా గుళ్ళు ఉన్నాయి. ఆ గుళ్ళకన్ని ప్రభుత్వం ద్వారా డబ్బులు వచ్చాయి. గతంలో ఈ కార్యక్రమాలన్నీ ఎక్కడ లేవు. కానీ ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలా కార్యక్రమాలు ఈ రోజు ఐటీ సెక్టార్ ద్వారా గాని ఇండస్ట్రియల్ సెక్టార్ ద్వారా గాని కొన్ని లక్షలాది మందికి ఉద్యోగాలు వచ్చినటువంటి కూడా మనందరం చూసినాం. ఈ రోజు మన హైదరాబాదీలే కాకుండా వేరే దేశాలు వేరే రాష్ట్రాల నుంచి కూడా వచ్చి ఇక్కడ నివాసం ఉంటుండ్రంటే ఇక్కడ ఉపాధి దొరుకుతుందనేటువంటిది కూడా మనందరికీ తెలిసిందే. కాబట్టి ఈరోజు ఈ బ్రహ్మాండమైనటువంటి కార్యక్రమాన్ని మీకు అందించడం జరుగుతుంది. అదేవిధంగా మాగంటి గోపీనాథ్ గారి నాయకత్వంలో మరి ఇక్కడ ఉన్నటువంటి కార్పొరేటర్లు అదేవిధంగా ప్రజలతోని చేదోడు వాదోడుగా ఉండి అనేకమైనటువంటి కార్యక్రమాలని మన శాసనసభ్యుడు చేస్తున్నటువంటిది కూడా నేను కూడా చాలామంది శాసనసభ్యుల్ని చూసిన. ఈ యొక్క ఖైరతాబాద్ నియోజకవర్గంలో గతంలో చాలా పెద్ద నియోజకవర్గం ఉండే, కానీ శాసనసభ్యుడంటే నిజంగా గోపీనాథ్ అటువంటి శాసనసభ్యుడు ఉండడం మీ అందరి అదృశ్యం అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. పొద్దున లేచినప్పటి నుంచి మీకెప్పుడు చూసినా మీ మధ్యలో ఉండేటువంటి వ్యక్తి. ఏ చిన్న అవసరం ఉన్నా కానీ మరి ముఖ్యమంత్రి గారి దగ్గరికి మున్సిపల్ మినిస్టర్ గారి దగ్గరికి వెళ్ళి నాకు నా ప్రజలకు మరి ఈ విధమైనటువంటి సహాయం చేస్తే మేలు జరుగుతుందని నిరంతరం మీకోసం కష్టపడేటువంటి ఎమ్మెల్యే మీకుండడం మీ అదృష్టం అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు ఉచితంగా నీళ్ల పంపిణీ కార్యక్రమం ఇక్కడ చేస్తుంటే పక్కనే ఇడ మీటింగ్ పాయింట్ కూడా ఎట్లా పెట్టిండంటే ఈ రిజర్వాయర్ కేటీఆర్ గారితోని శాంక్షన్ చేపించి 8.5 కోట్ల రూపాయలు శాంక్షన్ చేపిస్తే కొత్త రిజర్వాయర్ వస్తే ఈసూప్ కూడా రాయమత్న గారు కార్మిక నగర్ బోరబండ ప్రాంతంలో మీకు మంచినీటి సమస్య 50 ఏళ్ల వరకు కూడా ఉండకుండా చేయాలని ఆ మీటింగ్ కూడా దీని పక్కనే పెట్టిండు. దూరం అయితే చెప్పనీకే ఇబ్బంది అవుతుందని చెప్పి ఈ పక్కన పెట్టిండు. అదేవిధంగా రజకులకు సంబంధించి నాయ బ్రాహ్మణులకు సంబంధించి ఈ పక్కన కొంత స్థలం ఉంది అది కూడా కావాలని అన్నకు రామన్నకు అడుగుతున్నాడు. కాబట్టి మా యొక్క నేను మీటింగ్ ఈ యొక్క మరి ఈ యొక్క కార్యక్రమం ద్వారా మీ అందరు సంతోషంగా ఉండాలనేటువంటిదే మరి ప్రభుత్వం యొక్క లక్ష్యం. ఈరోజు ఈ లాంచ్ చేసినటువంటి మరి ఉచిత మంచినీటి పథకం తద్వారా ఏంటంటే మీకు నెల నెలకు వచ్చేటువంటి బిల్లులు మరి ఇక్కడ నుంచి మాఫీ అవుతాయని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను.